Hi friends, welcome to Srilu Creations. Hello friends, ee roju oka useful and important వీడియో ఒకటి షేర్ చేస్తున్నాను మీకు. అదేంటి అంటే క్లాత్ డైపర్స్ అండి. క్లాత్ డైపర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం మనము. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. ఈ క్లాత్ డైపర్స్ పిల్లలకి చాలా కంఫర్ట్గా హాయిగా ఉంటాయండి. సో ఈ డైపర్ని ప్రిపేర్ చేసుకుందాం మనము. సో ఈ డైపర్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ నేనైతే ఒక కాటన్ ఒక డ్రెస్ జస్ట్ వన్ టైమే యూస్ చేశానండి. కొత్తగానే ఉంది, క్లాత్ చాలా బాగుంది. సో అందుకోసం నేను ఈ క్లాత్ని యూస్ చేసేసి డైపర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ముందుగా నా దగ్గర ఒక మెజర్మెంట్కి ఒక డైపర్ ఉంది. ఈ డైపర్ ఏంటంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది 450 రూపీస్ అండి. సో ఒక్క డైపర్ 450 రూపీస్, అంత ఎక్స్పెన్సివ్ కాస్ట్ మనకి అన్నీ పెట్టుకోలేము కదా, అంత ఎక్కువ కొనలేము కదా. సో దానికోసం మనమే ఇంట్లో స్టిచ్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్లో లెస్ బడ్జెట్లో అయిపోతుంది. సో మనీ సేవింగ్ కూడా ఉంటుంది. ప్లస్ మనకి స్టిచ్ చేసి మన పిల్లలకి వేసామన్న హ్యాపీనెస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. బయట దొరికే డిస్పోజబుల్ డైపర్స్ కంటే ఈ డైపర్ చాలా కంఫర్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు అవుటర్ లేయర్ని మనము ఈ ఎల్లో కలర్ క్లాత్, కాటన్ సాఫ్ట్ క్లాత్ అండి ఇది డ్రెస్ది. సో అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. అవుటర్ లేయర్కి ఏమో ఎల్లో కలర్ క్లాత్ యూస్ చేద్దాము. ఈ వైట్ కలర్ క్లాత్ ఉంది చూడండి, దీని గురించి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదేంటంటే మైక్రో ఫ్లీస్ క్లాత్ అండి. సో ఈ క్లాత్ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. మనం మీటర్స్ వైజ్గా క్లాత్ కొనుక్కోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ క్లాత్ స్పెషాలిటీ ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని పైన డ్రైగా ఉంచుతుంది. పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది, తడి లేకుండా ఇరిటేషన్గా ఉండకుండా ఉంటుంది. బాగుంటుంది. ఈ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనము ఈ మెజర్మెంట్స్తో ఫస్ట్ కట్ చేసుకుందాము. జస్ట్ ఇంట్లో వరకు హాబీలాగా స్టిచ్ చేసేసుకుంటూ ఉంటాను, అంతే. నాకు వచ్చిన విధంగా చూపిస్తున్నాను, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. కామన్గా పిల్లలకి మనము డైపర్స్ వేస్తూ ఉంటాం కదా, ఆ డైపర్స్తో వాళ్ళకి ఇరిటేషను అండ్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. సో వాటి నుంచి మనము జాగ్రత్తగా ఉండొచ్చు ఈ డైపర్స్ వేయడం వల్ల. అండ్ ఎకో ఫ్రెండ్లీ కూడా ఇవి డైపర్స్. చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటారండి ఈ క్లాత్ డైపర్స్లో పిల్లలు. సో మనము ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోకుండానే ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. ఈ మైక్రో ఫ్లీస్ క్లాత్ అనేది మనకి అది చాలా క్వాలిటీ, చాలా బాగుంటుంది సాఫ్ట్గా. కాబట్టి ఆ క్లాత్ ఒక్కటి మీరు ఆర్డర్ చేసుకుంటే రిమైనింగ్ అంతా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సాఫ్ట్ కాటన్ క్లాత్లో చూపిస్తున్నాను కదా, ఈ క్లాత్లో కాకుండా మీరు టీషర్ట్ క్లాత్లో కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ మెజర్మెంట్ డైపర్ లేకపోతే ఇప్పుడు నేను టేప్తో చూపిస్తున్నాను కదా ఇంచెస్ వైజ్గా. సో ఇప్పుడు ఈ ఇంచెస్ వైజ్గా కూడా మీరు కొలతలు పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ డైపరే అవసరం లేదు, అవసరం లేకపోయినా చేసేసుకోవచ్చు. సో నేను ఉందని మెజర్మెంట్తో చూపిస్తున్నాను. సో ఇలా మెజర్ చేసుకున్న మెజర్మెంట్స్ని కట్ చేసుకుందాము నీట్గా. సో ఇలా కట్ చేసి ఓపెన్ చేశాను. ఇవి మనకి డబల్ లేయర్తో కదా కట్ చేసాము, సో చూస్తున్నారు కదా. తర్వాత మైక్రో ఫ్లీస్ క్లాత్ అని చెప్పాను కదా, ఇదండి. ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసిన క్లాత్. సో చూస్తున్నారు కదా, ఒక సైడ్ సాఫ్ట్గా ఉంటుంది, ఇంకొక సైడ్ మనకి ఫైబర్ టైప్లో క్లాత్ ఉంటుంది. సో ఇదేంటంటే వాటర్ని చక్కగా అబ్జర్వ్ చేసుకొని డ్రైగా ఉంచుతుంది మనకి పిల్లల నాపీ అనేది. సో ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన డైపర్ని చూపించాను కదా, లోపల సైడ్ వచ్చేసి వైట్ కలర్ క్లాత్ ఉంది అండ్ అవుట్ సైడ్ వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ క్లాత్ ఉంది. సో ఈ అవుట్ సైడ్ లేయర్ క్లాత్ వచ్చి ఎల్లో కలర్ క్లాత్ అండ్ లోపల ఉన్న క్లాత్ వచ్చి వైట్ కలర్ మనం ఇప్పుడు కట్ చేస్తున్న క్లాత్ అండి. ఈ క్లాత్ను కూడా డబల్ లేయర్లో సేమ్ మెజర్మెంట్తో కట్ చేసేద్దాము. ఈ డైపర్స్ ఏంటంటే 2 years వరకు వేసుకునేలాగా కంఫర్ట్గా ఉంటాయండి పిల్లలకి. ఎలాస్టిక్ యూస్ చేస్తాం కాబట్టి 2 years వరకు యూస్ చేసుకోవచ్చు. సైజ్ అనేది మనకి స్ట్రెచ్ అవుతుంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనము అవుటర్ లేయర్ క్లాత్ ఒకటి కింద పరిచేసుకొని తర్వాత దాని మీద ఈ వైట్ కలర్ క్లాత్ను కూడా పరిచేసాము. తర్వాత దీనిపైన మళ్ళీ ఈ ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదా కాటన్, ఈ క్లాత్ ను మళ్ళీ రివర్స్ సైడ్ లో వేసేద్దాము. వేసేసి ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఎక్కడైతే వేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. ఇలా టేప్ తో ఈక్వల్ గా చూసుకొని పెట్టేసుకోవాలి. సో మనకి ఇటు సైడ్ అనేది వింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రంట్ సైడ్ అనేది ఓపెన్ ఇవ్వాలండి. బికాస్ మనం ఇక్కడ లోపలికి ఒక నాపీ అనేది ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ ఓపెన్ ప్లేస్ అనేది ఇచ్చుకోవాలి. సో అక్కడ కూడా మనం ఎలాస్టిక్ పెడతాం అన్నమాట. సో ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని మనకి మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో అన్ని ఇంచెస్ తీసుకొని దాంట్లో హాఫ్ అయితే సరిపోతుందండి. ఎలాస్టిక్ కాబట్టి స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ మనం కొలత తీసుకున్న దానికి హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. హాఫ్కి కట్ చేసేసాను. సో రెండు వైపులకి ఇదే సరిపోతుంది. నెక్స్ట్ మనము ఫ్రంట్ ఓపెన్ అనుకున్నాం కదా, ఆ ఓపెన్ పార్ట్ సైడ్ కూడా ఎలాస్టిక్ వేసుకోవాలి. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఎలాస్టిక్ని అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకుంటే ఇంకా స్టిచ్చింగ్ చేసేసుకోవడమేనండి. సో ఎలాస్టిక్ అనేది ఎలా వేస్తున్నాను ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. సో అలా వేసుకోవాలి. సో ఇప్పుడు స్టిచ్ చేసేసుకుందాము. ఫస్ట్ ఈ లేయర్స్ని అటాచ్ చేసేద్దాము. ఎక్కడైతే మనం ఎలాస్టిక్ వేద్దాం అనుకుంటున్నామో అక్కడ పార్ట్ వరకు మధ్యలో గ్యాప్ ఇచ్చేసి రిమైనింగ్ పార్ట్ అంతా స్టిచ్ చేసేద్దాము. మీకు స్టిచ్చింగ్ వస్తే ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చండి. లేదంటే బయట టైలర్స్కి ఇచ్చినా కూడా ఈ విధంగా మనకు డైపర్ కావాలి అంటే వాళ్ళు కూడా రెడీ చేసిస్తారు. ఎకో ఫ్రెండ్లీ డైపర్స్ని యూజ్ చేయడం అనేది మన పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది. మనకి డిస్పోజబుల్ డైపర్స్లో ఉండే కెమికల్ కానీ సో అవి పిల్లలకి ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటాయి కదా. సో ఇవైతే వాషబుల్ అండి, 1 year వరకు అలాగే ఉంటాయి. నాపీస్ అనేవి మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి, వాష్ చేసుకోవచ్చు. లేదు మనకి క్లాత్ అనేది పాడైపోయింది అంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ వీటిలో ఉండే కంఫర్ట్ అనేది డిస్పోజబుల్ వాటితో రాదండి ఆ కంఫర్ట్. సో ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకొని ఆ ఓపెన్ పార్ట్ వరకు ఉంచేసాను. మనం ఎక్కడైతే ఎలాస్టిక్ పెట్టాలో ఆ ఎలాస్టిక్ పార్ట్ వరకు. సో ఇప్పుడు మనం రివర్స్ చేసేద్దాము. రివర్స్ చేసిన తర్వాత మాత్రం మనం ఎలాస్టిక్ వేస్తాము. సో ఇప్పుడు ఒక్కసారి రివర్స్ చేసి మీకు చూపిస్తాను. ఇలా రివర్స్ చేసేసుకున్నాం కదా. ఈ విధంగా రివర్స్ చేసేసిన తర్వాత ఎలాస్టిక్ తీసుకున్నాము. ఎలాస్టిక్ని ఎలా మనం పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చెప్తున్నాను మీకు. న్యూ బార్న్ బేబీ మదర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నానండి నేను. మన ఛానల్లో కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ ముందు ముందు వస్తూనే ఉంటాయి. అవి కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ ఎలాస్టిక్ అనేది మనము ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాము, మళ్ళీ ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేస్తున్నాను. కింద ఉన్న మైక్రోఫ్లీస్ వైట్ క్లాత్ ఉంది కదా, ఆ వైట్ క్లాత్కి టచ్ కాకుండా సో ఈ విధంగా స్టిచ్ చేసేసుకుందాము. ఇప్పుడు లైట్గా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేద్దాము. వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా నేను యాజ్ ఇట్ ఈజ్ వీడియోని పోస్ట్ చేశానండి, దానివల్ల వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో మనం వైట్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి కుట్టేసాం కదా, ఇప్పుడు ఎలాస్టిక్ని ఇటు సైడ్ కూడా అటాచ్ చేసేసి స్టిచ్ చేసేద్దాము. ఇప్పుడు మనకి ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ను కూడా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేద్దాము. ఎలాస్టిక్ను పెట్టుకుంటూ ఇప్పుడు మనము టైస్ పార్ట్ ఉంటుంది కదండి, సో ఆ పార్ట్లో కూడా మనము ఎలాస్టిక్ స్టిచ్ చేసేసుకుందాము. దానికోసం మార్కింగ్ చేస్తున్నాను. మనం ఈ ఎలాస్టిక్ని మనం ఒక సైడ్ ఇప్పుడు ఓపెన్ స్టిచ్ చేసుకున్నాం కదా, నాపీ ఇన్సర్ట్ చేసే పార్ట్, సో ఆ పార్ట్లోంచి ఎలాస్టిక్ని తీసుకెళ్ళి రెండు వైపులా ఎలాస్టిక్ని పెట్టేసి స్టిచ్ చేసేసుకుందాము. ఎక్కడి వరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి మనము స్టిచ్ వేసేసుకోవాలి. మనం లోపల సైడ్ నుంచి ఎలాస్టిక్ పెట్టామండి. సో ఇప్పుడు స్టిచ్ చేసేద్దాము. ఇప్పుడు రెండవ సైడ్ కూడా మనం సేమ్ ఇదే విధంగా ఎలాస్టిక్ పెట్టేసి స్టిచ్ చేసేద్దాము. సో రెండవ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనము ఎలాస్టిక్ చేసిన పార్ట్ ఉంది కదండి, సో ఆ పార్ట్కి సైడ్ నుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుందాము. మీకు స్టిచ్చింగ్ స్ట్రాంగ్గా ఉండాలి, కుట్లు ఊడిపోకుండా ఉండాలి అంటే డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఎలాస్టిక్ మీద పడకుండా ఈ ప్లేస్లో మీరు ఎలాస్టిక్ పక్కన నుంచి సైడ్ లైన్గా స్టిచ్ చేస్తురండి. కేర్ఫుల్గా చేసుకోండి. ఇదే విధంగా రెండు వైపులా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి డైపర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే మనము పిల్లలకి డైపర్ వేసిన తర్వాత ఈ విధంగా క్లోజ్ చేస్తాం కదా, ఇలా క్లోజ్ చేసేటప్పుడు మనకి వింగ్స్ ఏ పార్ట్ ఏవైతే ఉన్నాయో ఆ వింగ్స్ నుంచి మనకి టైట్ చేసుకోవాలి కాబట్టి ఆ వింగ్స్కి మనము ఒక థ్రెడ్ లాంటిది కూడా ఇచ్చేసేయచ్చు. థ్రెడ్ లాంటిది ఇచ్చేసి మనము నాట్ వేసేసుకోవచ్చు. లేదంటే కనుక బటన్స్ కూడా కాకుండా మనకి స్టిక్ చేసుకునే స్ట్రిప్స్ దొరుకుతాయండి, అవి తీసుకొని చూస్తున్నారు కదా ఒక సైడ్ మనం ఇట్లా స్టిక్ చేసేసుకోవచ్చు. మనకి షూస్కి వాటికి కూడా ఉంటుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆ స్ట్రిప్ని స్టిచ్ చేసేసుకుందాము. ఇలా ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేసేసుకొని మళ్ళీ వింగ్స్ పార్ట్ ఏదైతే ఉందో ఆ వింగ్స్ పార్ట్లో కూడా స్టిచ్ చేసేస్తాము. మీరు ఫస్ట్ ఆ వింగ్ సైజ్ ఎంత ఉందో చూసుకోండి, అండ్ మిడిల్లో కూడా ఆ సైజ్ ఎంత ఉందో చూసుకొని కట్ చేసి సో స్టిచ్ చేసేద్దాము. ఇప్పుడు స్టిచ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు వింగ్స్ సైడ్ కూడా స్టిచ్ చేసేద్దాము. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. మనకి డైపర్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలకి ఎంతో కంఫర్టబుల్గా ఎకో ఫ్రెండ్లీగా ఉండే ఈ క్లాత్ డైపర్ని స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. ఇలా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇదేంటంటే లోపల మనకి ఓపెన్ ఒకటి ఇచ్చాం కదా, దాని లోపలికి మనము ఇలాంటి ప్యాడ్స్ని లోపల పెట్టేసినట్లయితే పిల్లలు టాయిలెట్ చేసినా కూడా ఈ పైన ఉన్న క్లాత్ వాటర్ని కిందికి తీసేసుకుంటూ అబ్జర్వ్ చేసేసుకొని ఆ నాపీలో ఉండిపోతాయి అన్నమాట ఈ ప్యాడ్ లోపల. సో పైన ఏమో డ్రైగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఇవి రెడీమేడ్గా దొరుకుతూ ఉంటాయండి మనకి. అలా వద్దు అనుకుంటే కనుక, ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నది, అలా వద్దు అనుకుంటే మీరు టర్కీ టవల్ లాంటిది ఉంటాయి కొంచెం క్లాత్ సాఫ్ట్గా అండ్ థిక్నెస్తో ఉండేవి, వాటితో కూడా మీరు ఆ ప్యాడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఒక థిక్నెస్ ఉండే నాపీని డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా లోపల పెట్టేసేయచ్చు అనమాట. పెట్టేస్తే 6 to 8 months పిల్లలకి ఒక ఫుల్ నైట్ పడుకునేటప్పుడు నుంచి మార్నింగ్ వరకు లోపల ఒక్క నాపీ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, సో రెండు పెట్టేసేయచ్చు లోపల. సో ఈ విధంగా ఫుల్గా పిల్లలు హ్యాపీగా నిద్రపోతారండి, ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వకుండా. సో మీరు ఆ ప్యాడ్స్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మనకి టర్కీ టవల్స్ కానీ అలా ఉన్న క్లాత్స్ ఏవైనా కూడా అవైలబుల్గా ఉంటే మీరు చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు వేసుకునేది ఒక చిన్న డెమో లాగా ఒక టాయ్కి వేసి చూపిస్తున్నాను. ఇది టాయ్ కాబట్టి కొంచెం లూజ్గా అనిపిస్తుంది కానీ బట్ పిల్లలకైతే చాలా చక్కగా ఉంటుందండి, పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.